వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గద్దరండ విగ్రహావిష్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అన్నలకు, తమ్ములకు, అక్కలకు, చెల్లెలకు, పెద్దలందరికీ కూడా రెండు చేతులు జోడించి తెలంగాణ ఉద్యమాభివందనాలు. గద్దరం అంటే ఒక తిరుగుబాటు, గద్దరం అంటే పోరాటానికి, త్యాగానికి వేగుచుక్కైనటువంటి భారతదేశంలోని మూలల్లో తన పాట ద్వారా, తన మాట ద్వారా, తన ఆట ద్వారా ఈ దేశ ప్రజల విముక్తి కోసం, ముఖ్యంగా భూమి కోసం, ముక్తి కోసం, విముక్తి కోసం ఎర్ర కోటపై ఎర్ర జెండా ఎగరేయాలని హర్నిశలు కృషి చేసినటువంటి ఓన గద్దరండ 1979లో కాకతీయ యూనివర్సిటీలో పరిచయమైనటువంటి నాకు అక్కడి నుంచి కొనసాగినటువంటి ఉద్యమ పాటలో, ఉద్యమ బాటలో, పోరాట బాటలో, దండకారణ్యంలో దండు కట్టి భారతదేశ విప్లవానికి తుపాకైనటువంటి తూట అనేటువంటి ఓన గద్దరండ నీవు చనిపోలేదు, నీకు చావు లేదు, నువ్వు చనిపోయినవంటే ఈ పాలకులు ఎవరైనా గొప్పపడితే, ఈ పాలకులు ఎవరైనా ఆ మాట చెప్తే 145 కోట్ల భారత ప్రజలు కాదు 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 అని నిన్ను గుండెల్లో పెట్టుకొని ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. 1997 మార్చు 8-9 తేదీల్లో భువనగిరి కేంద్రంగా 6 పాటలతోటి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పురుడు వేసినటువంటి గద్దరండ నా తెలంగాణ అని పాట పాడినందుకే నెల తిరగక ముందే ఏప్రిల్ 6వ తేదీ నాడు 6 పాటలు రాసేందుకు 6 తూటాలతోటి గాయపరిస్తే ఆయనని గాంధీ హాస్పిటల్లో పెట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే ఆనాడున్నారు ప్రభుత్వము. అక్కడి నుంచి నిజాం హాస్పిటల్కి తరలించడానికి మేము చేసిన పోరాటం, మేము చేసిన హార్నిచల్ కూచి ఆ రోజు గద్దరండని బతికించుకోగలిగినాం. కానీ ఆయన అనారోగ్యం వెంటాడి ఆయన ఆపరేషన్ ఉన్నప్పుడు ఇక్కడనే ఉన్నాడు పాశం యాదన్న. మేము రాత్రి 10 గంటల వరకు సూర్యం ఉన్నాడు అక్కడనే రాత్రి 10 గంటల వరకు హాస్పిటల్లో ఉండి ఆపరేషన్ చేసినటువంటి డాక్టరు గద్దరన్న క్షేమంగా ఉన్నాడని చెప్పిన తర్వాత విమలక్క, సూర్యం భార్య వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడనే ఉండి, అక్కడనే ఉన్నాడు శివాజీ కూడా, మేమందరం హాస్పిటల్లో ఉండి గద్దరన్న క్షేమంగా ఉన్నాడని ఎంతో ఆశపడ్డాం. కానీ 2 రోజుల మా సంతోషం 3వ రోజు కల్లా మధ్యాహ్నం 1 గంట కల్లా మేము కని విని ఎరిగినటువంటి వార్తను వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చాలా బాధాకరమైంది. కానీ ఈ పక్కనే ఉన్న నర్సాపూర్ మాచూర నుంచి సుమారు 33 అతి భయంకరంగా మన రూప రాక్షసుడైనటువంటి రక్తం పేరలు వారించినటువంటి ఆనాటి చంద్రబాబు నాయుడు నాగడి చల్లల్లో రక్తం పేరులు వారిస్తుంటే ఆ మాచురుకు పోయి నా బిడ్డలు నా బిడ్డలని ఒక్క నర్సాపురే కాదు తెలంగాణ ప్రతి మాచురు దగ్గర పోయి నా బిడ్డలు నా గుండెల్లో పెట్టుకుంటా అని చాటినటువంటి ఓ నా గద్దరన్న నీ కోసం వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది మా గద్దరన్న అని నిన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నీవు చనిపోలేదు గద్దరన్న, నీకు చావు లేదు గద్దరన్న అని ఇవాళ గుంతెత్తి చాటుతాపున్నారు. కాబట్టి ఆ గద్దరండ జయంతి వేడుకలని బతిలాడుకొని ప్రభుత్వాన్ని చేయాల్సిన దుస్థితి వచ్చిందంటే ఇంతకంటే ఆనందం లేదని మేము భావిస్తా ఉన్నాం.
గంటరన్న పుట్టినరోజు 31వ తేదీ అని మేము తెలియజేసినప్పటికీ విగ్రహాస్కరణ ఎక్కడ జరగబోతున్నదని తెలియజేసినప్పటికీ గడ్డరండ విగ్రహము తెల్లాపూర్లో పెట్టాలనా? ట్యాంకులను మీద పెట్టడానికి గద్దరనకు అర్హత లేదా? హైదరాబాద్ నడిమట్టులో గద్దరని విగ్రహం పెట్టడానికి గద్దరని అర్హుడు కాదా? కాబట్టి ఓ నా పాలకులారా, గద్దరన్నని చనిపోయిన రోజు గద్దరన్న శివం చుట్టూ ఎంతమంది ఎగబడ్డరో మాకు తెలుసు. కానీ గద్దరన్న జీవిత చరిత్రని మీరు ఈ ప్రభుత్వం వెంటనే ఎక్కువ సమయం తీసుకోకుండా ఆయన చరిత్రని విక్షిప్తం చేయడానికి ఆయన ఆట పాట మాట గద్దల సవ్వడిని మొత్తం కొన్ని వేల పాటలు ఉన్నాయి, కొన్ని వేల పేజీల చరిత్ర ఉంది, దాన్ని నిక్షిప్తం చేయడానికి మీరు వెంటనే పూనుకోవాలని, అటువంటి పూనుకోవడానికి మన గవర్నీయులు పెద్దలు డిప్యూటీ సీఎం గారు ఈ వేదిక మీద నుంచి గద్దరన్నకి జోహార్లు చెప్పడం అంటే, జయంతులు చేసుకోవడం అంటే, వర్ధంతులు చేసుకోవడం అంటే ఆయన ఆశయాలను సాధించడం కాబట్టి ఆ ఆశయ సాధనలో భాగమైనటువంటి ఆయన చరిత్ర నిక్షిప్తం చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలని పూనుకుంటారని ఈ వేదిక మీద నుంచి తప్పనిసరిగా హామీ ఇస్తారని కూడా నేను వినమ్రంగా గౌరవనీయులు పెద్దలు డిప్యూటీ సీఎం గారిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జోహార్ గద్దర్.